పసుపు కుంకుమ, వృద్ధుల పింఛన్లు, పంపిణీ సంబరాలు కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్స్లో ఘనంగా జరిగాయి. ఇందులో సాధికార మిత్ర మహిళలు మాట్లాడుతూ, మాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందని, మేము ముందు చాలా కష్టపడ్డామని, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దయ వల్ల మేము మాకు కావలసిన వస్తువులు, మాకు అవసరమైన మందులు కొనుక్కుంటున్నామని అన్నారు. ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ, పసుపు కుంకుమ సంబరాలు మరియు పింఛన్ల పంపిణీ ఉత్సవం విజయవంతంగా జరుగుతుందని, ఒక కాకినాడలోనే 25,390 పెన్షన్లకు 8 కోట్ల రూపాయలు పంపిణీ జరుగుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఇలాంటి పథకాలు మరెన్నో మనకు చేరుతాయని, మీరు రుణం తీర్చుకునే సమయం రానే వచ్చింది కాబట్టి మీరు మీ ఓటు హక్కును చంద్రానికి వేసి టీడీపీని గెలిపించి రుణం తీర్చుకోవాలని ఆయన అన్నారు. అనంతరం పసుపు కుంకుమ చెక్కులను, పింఛన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చిక్కాల రామ్మోహన్ రావు, కాకినాడ నగర మేయర్ శుంకర పావని, తిరుమల కుమార్, టీడీపీ నగర అధ్యక్షుడు నున్న దొరబాబు, వార్డు కౌన్సిలర్లు, అధికారులు, అధిక సంఖ్యలో మహిళలు, పింఛనదారులు పాల్గొన్నారు. భవిష్యత్తు అన్న విధంగా ఈ పెన్షన్ల సంబరాలు, పసుపు కుంకుమ సంబరాలని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంత స్థాయిలో చేసుకోవటం అన్నది మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మనందరం పాలు పంచుకోవటం మనందరి అదృష్టంగా భావిస్తూ, మరి ముఖ్యంగా ఈ రోజున ఈ పెన్షన్ల లబ్ధిదారులు, అలాగే మన మహిళా సంఘాల పసుపు కుంకుమ లబ్ధిదారులు అందరూ కూడా చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మును పెన్నడం లేని విధంగా ఈ కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. దీనిలో చిన్న ఉదాహరణకు చూసుకుంటే మనకి 2014 వరకు ఉన్న పింఛన్లు 17,596 కాగా, దాని ద్వారా మనం నెలకి 1,77,40,000 రూపాయలు మనం పంచేవాళ్ళం. అలాగే 2014 నుంచి 18 డిసెంబర్ వరకు ఉన్న పింఛన్లు 22,000కు పెరిగినాయి. అంటే దాదాపుగా మనకి 5,000 పెన్షన్లు పెరిగినాయి. అప్పుడు 2,59,56,000 ప్రతి నెల మనం బట్వాడా చేస్తున్నాం. అలాగే 2019లో కొత్తగా వచ్చిన పింఛన్లు దాదాపుగా మనకి 2,662. అంటే మనకి వివిధ నగరదర్శిని కార్యక్రమాల్లోనూ, జన్మభూమి కార్యక్రమాల్లోనూ మనకి కొత్తగా వచ్చినటువంటి పింఛన్దారులు 2,602 మందికి కూడా పూర్తి సాచురేషన్ మోడ్లో మనకి 1,05,00,000 అదనంగా కూడా ఇచ్చుకుంటూ, ఇప్పుడు మొత్తం కాకినాడ నగరపాలక సంస్థలో 25,397 పెన్షన్లు మనకి మును పెన్నడం లేని విధంగా ఇచ్చుకుంటూ, దాదాపు 7,92,07,000 రూపాయలు మనం ప్రతి నెల బట్వాడా చేస్తున్నాం. సార్, ఇక్కడ ఒక్క విషయం, గత నెలలో మనకి 4 కోట్ల రూపాయలు బట్వాడా చేస్తే, నిన్న మనకి బ్యాంకర్స్ దగ్గర నుంచి 8 కోట్ల రూపాయలు మనం తేవడం జరిగింది సార్, ఈ పేద ప్రజలందరికీ ఇవ్వటం కోసం. సో అంత డబ్బుని ఈ కాకినాడ పట్టణ ప్రజలకి మన ప్రభుత్వం ఈ పెన్షన్ రూపంలో, పసుపు కుంకుమ రూపంలో ఇస్తున్నందుకు ఒక్కసారి మీరందరూ కూడా హర్షధ్వానాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, శాసనసభ్యుల వారికి, అందరికీ కూడా. ఇందులో పెన్షన్లో మనకి వివిధ ఈ పెన్షన్ల కార్యక్రమం ముందు పెన్నడం లేని విధంగా చేసుకుంటూ ఒక సాచురేషన్ మోడ్కి, అంటే గతంలో మన జన్మభూమి సభలకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ పెన్షన్దారులే ఉంటే మాకు ఇంకా రాలేదని చెప్పేవారు. ఇప్పుడు మనం లేటెస్ట్గా జనవరి 2 నుంచి 11 తారీఖు చేసిన జన్మభూమి కార్యక్రమ గ్రామ సభల్లో ఎక్కడా కూడా మాకు పెన్షన్ రాలేదు అన్న మాట ఎక్కడా లేదు. అక్కడక్కడ అడపాదడపా మిగిలిపోయినటువంటి వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తూ 2,600 మందికి అదనంగా ఇస్తున్నాను. మరీ ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఈ నెల నుంచి కూడా మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి వారిలు ఔదార్యంతో 1,000 రూపాయలున్న పెన్షన్ ని 2,000 చేశారు. మీరందరూ కూడా హర్షితంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. బెనిఫిషియరీస్ ని పెంచడమే కాకుండా అమౌంట్ ను కూడా ఉన్న పరిస్థితుల్లో పెంచడం అనేది సామాన్య విషయం కాదు. సో ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకుని మీరందరూ కూడా ప్రభుత్వానికి రుణపడి ఉండవలసిందని మేము కోరుకుంటా ఉన్నాను. అలాగే చంద్రన్న పసుపు కుంకుమ సంబంధించి మనకి దాదాపుగా మొదట విడత కాకినాడ నగరపాలక సంస్థలో 48,680 మంది మహిళలకు ఒక్కో మహిళలకి 10,000 చొప్పున 48,068,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది సామాన్య విషయం కాదు, ఒక్క కాకినాడకే 48 కోట్ల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది మొదటి విడతలో. ఇప్పుడు 2వ విడత పసుపు కుంకుమ కార్యక్రమంలో భాగంగా 67,010 మందికి మహిళలకు, ఒక్కొక్క మహిళకి 10,000 చొప్పున 67,01,00,000 రూపాయలు ఈ నెల, వచ్చే నెల, మళ్ళీ విడత ఏప్రిల్లో మీకు చెక్కుల రూపంలో ఈ రోజున గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, మేయర్ గారి చేతుల మీదుగా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇంత పెద్ద కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా నిర్వర్తించినందుకు ప్రభుత్వానికి మనందరం కూడా రుణపడి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని తదుపరి నడిపించవలసిందిగా కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అధ్యక్షుల వారి ప్రారంభ ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా శ్రీమతి శుంకర పావన్ మేడం గారిని కోరుతున్నాను. చాలా మంచి రోజు, ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పేద ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూరాలని చెప్పి, ఆర్థికంగా బలోపేతం కావాలని చెప్పి
ఒక చారిత్రక నిర్ణయమే తీసుకున్నారని చెప్పేసి నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం పెన్షన్ 200 నుండి 2000 రూపాయలు చేసుకోవడం జరిగింది. దాన్ని 2000 రూపాయలు చేసుకోవడం అన్నది మామూలు విషయం కాదు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మరి 2000 రూపాయల వరకు పెన్షన్లు పెంచుకోవడం, అలాగే డ్వాక్రా మహిళలు అందరికీ కూడా 2వ విడత పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మరి నిర్ణయించుకోవడం, ఈరోజు మరి ఆ సంబరాలకి మీరు అందరూ కూడా వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మనం అందరం కూడా ఒకసారి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన తప్పట్లతో ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే కమిషనర్ గారికి ఆరోగ్య నమస్కారాలండి. అలాగే నా తోటి సోదరి మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం మనకు అందరికీ తెలిసిన విషయమే. అది అందరూ కూడా చూసే ఉంటారు. ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి మరి ఇస్తామన్న ప్యాకేజీలో ఒక్కటి కూడా ఇవ్వకపోవడం అన్నది చాలా దురదృష్టకరం. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఎప్పుడూ రుణపడి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. అలాగే మరి డ్వాక్రా సంఘాలకి ప్రత్యేకంగా 2వ విడత 10,000 రూపాయలు మరి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. దాని పరంగా ఎన్నో కోట్ల రూపాయలు మరి మన ప్రభుత్వం భరించడం అనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు మరి ఇప్పుడు వికలాంగులు ఉన్నారంటే వాళ్ళకి మా పాతగా అయితే 1500 రూపాయలు ఇచ్చేటట్టు అయితే ఇప్పుడు 3000 రూపాయలకి మరి పెంచుకోవడం జరిగింది. మరి నిరుద్యోగ వృత్తి కింద 1000 రూపాయలు ఇచ్చేది దాన్ని కూడా మరి నిరుద్యోగ యువతి యువకులు కూడా తీవారంగా ఉంటున్నారు. వాళ్ళు ఉద్యోగం వచ్చే వరకు ఏదో ఒక వెసులుబాటు చూపించాలి, వారికి ఉపాధి అవకాశం వచ్చే వరకు ఏదో ఒక రకంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఆ 1000 రూపాయల నుండి వారికి కూడా 2000 రూపాయలు పెంచడం జరిగింది. మరి ఎన్ని రకాలుగా మరి అభివృద్ధిలోకి తీసుకెళ్తున్న మన అందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకెళ్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి. రాబోయే రోజుల్లో మరి ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, దానికి మీరందరూ కూడా కృతజ్ఞతగా మీ ఓటు వేసి మన ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోగలిగితే ఇంకా అభివృద్ధి చెందుతామని చెప్పేసి మీ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సెలవు తీసుకుంటున్నాను. సభాయ నమః. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబం కూడా ప్రతి నెలలో కనీసంగా 10,000 రూపాయల ఆదాయం పొంది జీవనోపాధులను అందిపుచ్చుకొని చక్కని జీవన ప్రమాణాలతో జీవనం సాగించాలన్న ఉద్దేశంతో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది. అందులో భాగంగా ఈరోజు చూస్తే ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు, ముఖ్యంగా వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, అలాగే వితంతు మహిళలు, కళ్ళు గీత కార్మికులు కానీ లేదంటే మత్స్యకారులు, చర్మకారులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు అని ప్రస్తుతం ఉన్న పెన్షన్ను 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు పెంచారు. అలాగే దివ్యాంగుల పెన్షన్ 1000 రూపాయలు 1500 నుంచి 3000కి, అలాగే డయాలసిస్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే వారికి 3500 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంత చక్కని ఆర్థిక భరోసా ప్రతి కుటుంబానికి ఇస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వానికి మనందరి తరపున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పసుపు కుంకుమ కింద మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్వయం సహాయక సంఘ సభ్యులు ఎవరున్నారో వారికి 10,000 రూపాయలు చేయూతిస్తున్నారు. అది 3 చెక్కుల రూపంలో మీకు ఈరోజు అందించడం జరుగుతుంది. ఆ 3 చెక్కులను కూడా ప్రతి ఒక్కరూ తీసుకొని గ్రూప్లో ఉండే ప్రతి మెంబర్ కూడా తీసుకొని వాటిని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం. సో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి, ఏ చిన్న ఇబ్బంది ఏ కుటుంబం పడకూడదన్న ఉద్దేశంతో ఒక సంబరం రూపంలో జరుపుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్గా పాల్గొన్నందుకు నా యొక్క సంతోషాన్ని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ముందు కాకినాడ నగర్ మేయర్ గారు, శంకర పావని గారు, కాకినాడ నగర శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారికి, శంకర తిరుమల కుమార్ గారికి, నన్న ధనబాబు గారు, ఇంకా వివిధ కార్పొరేటర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన స్థానిక కార్పొరేటర్ గారికి, అలాగే మన కమిషనర్ గారికి, ఎస్ఎల్ కమిషనర్ గారికి, అలాగే ఆర్డీఓ రాజకుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంతోమంది పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున వేదిక ముందు ఉన్నటువంటి ఎంతోమంది మహిళా సోదరి మండలికి ప్లస్ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. మనం ఎన్నో ప్రభుత్వాలు చూసాం,
కానీ మహిళా సంక్షేమం కోసం కానీ ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేయలేదు. మీరు గమనించాలి, నిశ్శబ్దంగా ఉండాలమ్మా, మీరు గమనించాలి. మహిళా సంక్షేమంకి రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారన్నాడు. గతంలో చాలామంది చెప్పడం తప్ప చేయలేదు, చెప్పేవారు మాటలు చెప్పేవారు తప్ప పనులు చేయలేదు. మనకి మహిళలంటే గుర్తుకొస్తుంది ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారు నా తెలుగుంటి ఆడపడుచు అని చెప్పేసి ఆయన అన్నీ కూడా మనందరికీ ఎప్పుడు కూడా ఆయన పేరు చెప్పేవారు. ఆయన ఏ మీటింగ్లోకి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక గౌరవం మన మహిళలంటే గౌరవం ఉండేది ఎన్టీ రామారావు గారు. అదే తెలుగుదేశం పార్టీ యొక్క విధానం. ఆ రకంగా ముందుకెళ్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ లోటు లేకుండా అంతకుముందు మీకు తెలుసు అసలు మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్స్ పెట్టింది ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఏ గవర్నమెంట్లో కూడా మహిళల్ని గుర్తించలేదు. మహిళల్ని గుర్తించింది ఆనాడు ఈనాడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తాను. డాక్టర్ సంఘాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. అసలు డాక్టర్ సంఘాలు ఎవరు పెట్టారండి? పైకి రావాలని, మీరు అన్ని రంగాల్లో రాణించాలని, మీరు ఆర్థికంగా పైకి రావాలని, మీరు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో మీరు పార్టిసిపేషన్ పాల్గొన్నారు. 1000 రూపాయలు పింఛను ఇస్తున్నారు, కాళ్ళు నొప్పులు ఉంటే మందులు వేసుకుంటున్నాను, వచ్చాక అంతా బాగుంది. ఇప్పుడు మళ్ళా తప్పకుండా రావాలండి కొండబాబు గారు, వచ్చాక అంతా బాగుందండి. నమస్కారం అండి కొండబాబు గారికి, పెద్దలు అందరికీ. ఇప్పుడు 2000 ఇప్పుడు ఇస్తున్నారండి చందమాన ఫేమస్ లో, నాకు అంతా బాగానే ఉందండి. అందరికీ నమస్కారాలు పెద్దలందరికీ. ఇప్పుడు 1000 రూపాయలు చేశారు, 1000 రూపాయలు కూడా కరెక్ట్గా అంతే. ఇప్పుడు 2000 మళ్ళీ చేశారు, 2000 ఇచ్చే ఇంకా శుభ్రంగా ఆయన ఇంట్లో అందరం భద్రపడి మేము కరెక్ట్గా తింటాం. మాకు కలగించో మాకు ఒకరు చేసే పడకట బాగా చేశారు, అందరికీ ధన్యవాదాలు. అలాగే స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ నా నమస్కారాలు. మాకు మొదటి విడత పసుపు కుంకుమగా 10,000 రూపాయలు అందినవి చాలా సంతోషంగా ఉంది. అలాగే రెండోసారి పసుపు కుంకుమగా అందుకొని 10,000 మాకు చాలా సంతోషకరాన్ని ఇస్తున్నాయి. దీనివల్ల మా పిల్లలు అందరినీ బాగా చూసుకోగలుగుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమానికి చాలా అభివృద్ధి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెళ్ళందరికీ కూడా పసుపు కుంకుమ పేరుతో ఈ రోజున ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెళ్ళందరికీ కూడా 2 విడతగా 10,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయాలని చెప్పి ఈ రోజున ఒక కార్యక్రమం తీసుకుంటూ, అదేవిధంగా మనకి ఉన్నటువంటి అమ్మ నాన్నకి తాత మామకి వాళ్ళకి కూడా ఏదైతే 1000 రూపాయలు పెంచినో 2000 రూపాయలు చేశారో అది కూడా వాళ్ళ చేతికి అందించడానికి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చంద్రన్న వరాల సంబరాల కార్యక్రమం జరుపుకుంటున్న సందర్భంలో మన కాకినాడలో కూడా చంద్రన్న వరాల సంబరాల కార్యక్రమాన్ని ఈరోజు మనం కొన్ని వార్డులు ఇక్కడ ఆనంద భారతి గ్రౌండ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మన శంకర పావని గారు, మేయర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, పరిశిష్ట శాసనమండలి సభ్యులు, పెద్దలు చిక్కల రామచంద్రారికి, అదే వేదిక మీద ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్గా విచ్చేసినటువంటి మన ఆర్డీఓ గారికి, మన కమిషనర్ గారు, వేదిక మీద డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా కార్పొరేటర్స్కు, అదేవిధంగా మన నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ విచ్చేసిన మీడియా వారికి,
అదేవిధంగా పసుపు కుంకుమ అంది కూడా అక్కడికి వచ్చినట్టు అక్క చెల్లెలకు అమ్మ నాన్నకి పెన్షన్ తీసుకొచ్చిన అందరికి కూడా పేరు పేరున ముందుగా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్న అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది ఈ రోజున. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరందరూ నెగ్గించినప్పుడు మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ వారు కానీ నేను కానీ మొట్టమొదటిగా ప్రజల్లోకి వచ్చి మీటింగులు పెట్టినప్పుడు జన్మం కార్యక్రమాల ద్వారా సభల్లో సమస్యలు తెలుసుకుందామని సభలు పెట్టినప్పుడు మీ అందరినీ కూడా అమ్మ బాగున్నారని అడగలేదు. ఎందుకు అడగలేదంటే అప్పుడు అన్ని సమస్యలే అందరూ కూడా జన్మ సమస్యలు పరిష్కారం అవుతాయి ఇది జన్మం వేదిక అధికారులతో వచ్చామని చెప్పినప్పుడు మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఆ రోజున బాగున్నారని కూడా అడగలేదు మనం ఎందుకంటే ఎవరి పరిస్థితి కూడా బాగలేదు ఆ రోజున. ఆ రోజున అప్లికేషన్ ఇవ్వమంటే పెద్ద ఎత్తున మీరు అందరి చేతుల్లో కాగితాలు పెట్టుకుని రావడం జరిగింది. ఇలా మీటింగ్ పెట్టి అధికారులు మాట్లాడుతుంటే మాట్లాడించేవారు కాదు విషయం చెప్తామంటే ఏం చేస్తారో చెప్తామంటే కూడా వినే పరిస్థితి లేదు అసలు కూడా. అందరూ కూడా కాగితాలతో ముందుకొచ్చి అప్లికేషన్ తీసుకోండి బాబని మీద పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అందరికీ సమస్యలు ఉన్నాయి అందరూ ప్రతి ఒక్కరు పెన్షన్ కావాలని రేషన్ కార్డు లేవని అదేవిధంగా చూసుకున్నట్టు ఇల్లు లేవని అదేవిధంగా అనేక సమస్యలు నీళ్లు సరిగ్గా రావట్లేదని రోడ్లు సరిగ్గా లేవని కరెంటు సరిగ్గా లేదని ఎక్కడ కూడా కరెంట్ సరిగ్గా రావట్లేదని కూడా అందరూ కూడా కంప్లైంట్స్ పెట్టుకుని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అమ్మ కూర్చోండి అమ్మా మాట్లాడదాం మాట్లాడిన తర్వాత మీ కాగితాలన్నీ తీసుకుంటాం మీ సమస్యలన్నీ తెలుసుకుంటాం అన్నా సరే ఎవరు కూడా కుదురుగా కూర్చున్న సందర్భాలు లేవు. సరే మీ ఆవేదన అర్థం చేసుకున్నప్పుడు అప్లికేషన్ని తీసుకుని తీసుకుంటే బస్తాలు వచ్చేసి అన్నీ కూడా అధికారులందరూ కూడా అవన్నీ పట్టుకెళ్ళి ఆ సమస్యలన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ సంబంధిత అధికారులకి వాళ్ళకి పంపించి సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి వేదిక అయింది. అప్పుడెప్పుడు కూడా బాగున్నారు అనలేదు ఎందుకంటే అందరికీ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు బాగున్నారని ఎందుకు అడుగుతున్నానంటే ఆనాడు ఇచ్చిన సమస్యలన్నీ కూడా ఏదైతే రేషన్ కార్డుకి ఇచ్చారో ఏదైతే పెన్షన్ లేదని ఇచ్చారో ఏదైతే డోక్రాకి చెల్లెలికి 10,000 రూపాయలు ఇస్తానన్నది ఇచ్చామో లేదా అది కూడా ఇచ్చాము అదేవిధంగా అనుకున్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నాం కాబట్టి మీరందరూ ఇప్పుడు ఆనందంగా ఉన్నారని కాబట్టి బాగున్నారా లేదని అడుగుతున్నానని కూడా సందర్భంగా తెలియజేస్తాను మీ అందరికీ కూడా. ఈరోజు అందరు రాష్ట్రం అంతా కూడా సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు. ఈరోజు మీరు అందరికీ ఒకసారి గుర్తు చేయాలి గతానికి గుర్తుకొస్తుంది ఈ ఎండింగ్ చూస్తే సంబరాలంటే మనకు కూడా పూర్వంతరు కూడా అనేక సంబరాలకు వెళ్ళేవాడు లోకాలమ్మ సంబరం కనకదుర్మ జాతరలు అనేక సంబరాలకు వెళ్తూ ఉంటాం. అనేక సంబరాలకు వెళ్ళినప్పుడు మీరు కానుకలు పట్టుకెళ్తారు కానుకలన్నీ కూడా ఇచ్చి అమ్మవారిని జాగ్రత్తగా చూడమని కోరుతారు అవునా కదా. కానుకలు లేకపోయినా కొబ్బరికైనా పట్టుకుని వెళ్తారు పళ్ళన్నా పట్టుకుని వెళ్తారు దండం పెట్టుకుని వస్తారు మా సమస్యలు పరిష్కారం చేయడం అని చెప్పి. అదే వెంకన్న బాబు దగ్గరికి వెళ్తారు జీసస్ నమ్ముకున్న వాళ్ళు జీసస్ చర్చికి వెళ్తారు అల్లా నమ్ముకున్న వాళ్ళు మసీదుకి వెళ్తారు. ఎవరు నమ్మకంతో వాళ్ళు అనేక దేవుణ్ణి నమ్ముకుని కానుకలు తీరుస్తూ ఉంటారు. అనుకున్న పని పూర్తయితే మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున కానుకలు ఇస్తూ ఉంటారు అవునే కదా. అనుకున్న కోరిక నెరవేరిందని చెప్పి వెళ్ళినప్పుడు ఈ రోజున ఏదైతే మీరు కోరుకుని కోరికలు నెరవేర్చడం కోసం కానుకలు ఇస్తారో సంబరాలు చేసుకుంటారో కానీ ఈనాడు ఈ సంబరాలు ఆనాడు మీరు కోరిన కోరికలు దేవుడు నెరవేరిస్తే ఈనాడు మీరు చెప్పిన అన్ని కూడా సమస్యలను పరిష్కారం చేసిన దేవుడు ఎవరంటే ఈనాడు మనకు కనిపించే దేవుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు అవునా కదా. మీరే చెప్పాలి మీరు ఇచ్చిన సమస్యలన్నీ కూడా ఏదైతే మనకి ఇచ్చిన సమస్యలన్నీ కూడా 100% పరిష్కారం చేస్తున్నారు. ఆ సంబరాలు కాదు నిజమైన సంబరాలు ఈ రాష్ట్రంలో వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి చంద్రన్న సంబరాలు నిజమైన సంబరాలు ఈ సంబరాలన్నీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అవునా కాదు తల్లే చెప్పండి. ఈ రోజున అమ్మ గారి నాన్నగారు తాత గారు ఇక్కడ ఉన్నారు 200 రూపాయలు పెన్షన్ ఇస్తున్నప్పుడు ఆ రోజున పరిస్థితులు బట్టి 1,000 రూపాయలు పెన్షన్ చేసినప్పుడు మీరు ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తారు.
ఆ 1000 రూపాయలు కాకుండా ఈరోజు 2000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ప్రతి కుటుంబంలో కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ చిన్న కుటుంబాలకి భారం అయిపోతున్నారు. వాళ్ళు బతికినంత కాలం కూడా గౌరవంగా బతకాలి ఆ కుటుంబంలో. ఆ పెద్దవాళ్ళని ఆ కుటుంబం బాగా చూసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని. ఈ రోజు ఉన్నటువంటి కోళ్ళు కానీ కూతురు కానీ అందరికి కూడా ఆ అమ్మలు భారం కాకూడదని చెప్పి 2000 రూపాయలు ఇచ్చి ఈరోజు ఆ అమ్మని సంతోషపరిచిన ఏదైనా రాష్ట్రం ఉందంటే ఈ రాష్ట్రంలో అనేక అని ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక ప్రభుత్వాలు ఉన్నాయి. ఏమండి ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా అమ్మకి 2000 రూపాయలు ఇచ్చిన పెన్షన్ ఎక్కడ లేదు, మన రాష్ట్రంలో ఇస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన 2000 రూపాయలు ఇస్తే అదే ఇంట్లో కోడలు కానీ కూతురు కానీ ఉంటే వాళ్ళు కూడా డాక్టర్ గ్రూప్లో ఉన్నారు ఈ రోజున. అదే కుటుంబంలో పక్కన ఎక్కడో కాదు, అదే కుటుంబంలో ఉన్నారు ఈ రోజున. ఈరోజు పెన్షన్ గురించి చెప్పాలంటే మన కాకినాడ నగరంలో గతంలో నేనే మన ప్రభుత్వం రాకముందు ఇక్కడ మన కాకినాడ నగరంలో చూసుకుంటే ఆ రోజు 200 రూపాయలు పెన్షన్ ఇచ్చినప్పుడు 17596 పెన్షన్లు ఉండి అప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు నేను మొట్టమొదటిగా మీటింగ్ పెట్టినప్పుడు. తర్వాత 2014లో మనకి ఆ రోజున ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడితే శాంక్షన్ ఇచ్చారు, పెరిగినాయి మనకి దగ్గర దగ్గర 22735 పెన్షన్ లేని 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చినప్పటికీ. అదేవిధంగా అప్పటికి మళ్ళీ తర్వాత మళ్ళీ పెన్షన్ పెంచారు, మళ్ళీ పెంచారు. పెంచిన తర్వాత అప్పటికప్పుడు చూసుకున్నట్టయితే ఈ 4వ విడతలో ఈరోజు మనం ఇస్తున్న పెన్షన్లు దగ్గర దగ్గర ఆనాడు ఇచ్చిన డబ్బులు ఎంతండి, 1,77,00,000 ఇచ్చేవారు ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 విడతలు కూడా మనం పెన్షన్లు పెంచితే అప్పటికిప్పటికీ అప్పుడు 1,77,00,000 ఎక్కడ, ఈ రోజున మనం పెన్షన్లు ఇస్తున్నది పెన్షన్లు 25,397 పెన్షన్లు ఇస్తున్నాం తల్లి, 25,390 పెన్షన్లు వికలాంగులతోనే వితంతులతోనే. అదేవిధంగా ఈరోజు ఎవరైతే భర్త చనిపోయి ఉన్నారో వారికి కానీ ఒంటరి మహిళకి కానీ అన్ని కలుపుకుంటే లెక్కేస్తే 25,397 ఆనాడు 1,70,40,000 రూపాయలు ఇస్తే ఈ రోజున ఇస్తుంది డబ్బులు 7,92,07,000 రూపాయలు ఇస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. మన కాకినాడ నగరంలో ఎక్కడ తల్లి, ఎక్కడ 1,77,00,000, ఎక్కడ 7,90,00,000 అంటే 8 కోట్ల రూపాయలు ఇస్తున్నాం తల్లి. 1,02,00,000 కాదు, 8 కోట్ల రూపాయలు నెల నెల ఇవ్వడం జరుగుతుంది ప్రతి వార్డులో కూడా. ఆ వార్డులో కూడా అక్కడ ఒక ఆఫీసర్ ఉంటున్నారు, కార్పొరేటర్ ఉంటే కార్పొరేటర్ ఉంటున్నారు, జన్మం కొట్టి సభ్యులు ఉంటున్నారు దగ్గరుండి ఇస్తున్నారు. ఒకవేళ ఇంటిలో అమ్మ రాకపోతే ఇంటికి వెళ్ళి దగ్గరుండి చేస్తున్నారు, దాన్ని కూడా ఎటువంటి పొరపాటు లేకుండా ఎవరి పెన్షనర్కి ఏలు ముద్రేసి ఇచ్చే పరిస్థితి ఉంది. ఎందున ఆ విధానం తీసుకురావడం జరిగింది, గతంలో అటువంటి పరిస్థితి ఉండేది కాదు. గతంలో ఏలు ముద్ర వేసేసుకుంటే మామూలు ఏలు ముద్ర వేసి పెన్షన్ తీసుకునే పరిస్థితులు ఉండి ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు, తప్పు చేయడానికి లేదు. ఆ పెన్షన్ తీసుకోకపోతే ఆ నెల తీసుకోకపోతే 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో ఆ మూడోసారి కూడా కలిపి అన్ని డబ్బులు కలిసి ఇస్తున్నారు మీకు ఈ రోజున ఆ 3000 రూపాయలు కూడా ఆ విధంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే అదే కుటుంబంలో అక్క చెల్లెలు డోక్రా గ్రూప్లో ఉన్నారు. ఒకసారి గుర్తు చేయాలి తల్లి, ఈ డోక్రా గ్రూప్ అంటే ఏంటో ఇప్పుడున్న అక్క చెల్లెలకి కొంతమంది తెలియకపోవచ్చు, పాత వాళ్ళందరికీ తెలుసు. అసలు ఈ డోక్రా గ్రూప్ అంటే ఏంటి, ఈ పేరు ఎలా వచ్చింది, అసలు డోక్రా గ్రూప్ ఎట్లా వచ్చింది, ఈ పేరు అసలు డోక్రా గ్రూప్ పేరు ఎవరు పెట్టారు అన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనకి దేశానికి స్వాతంత్రం వచ్చింది 72 సంవత్సరాలు అయింది, ఇప్పుడు 72 సంవత్సరాలు అయింది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు 30 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఆ రోజున 35 సంవత్సరాలు పరిపాలన చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి చేశారు, తర్వాత మళ్ళీ ఆయన లేని కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తారు. ఆనాడు నుంచి మహిళలు ఉన్నారు, మహిళలు అంటే ఈ రాష్ట్రంలో మన కాకినాడే చూసుకుందాం. ఈరోజు మన ఓట్లు చూసుకున్నట్టయితే కాకినాడలో చూసుకున్నట్టయితే ఈరోజు మీకు చూడండి ఎన్ని ఓట్లు ఉన్నాయో మనకి